ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ ఇప్పుడు తిరుపతి వేదికగానే జరుగుతున్నాయా తిరుపతిలో జరగబోయే ఉప ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని అన్ని పార్టీలు కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది అంటే దీనికి సంబంధించి కొంతమంది రాజకీయ విశ్లేషకులు జరుపుతున్న చర్చలు చూస్తూ ఉంటే వైసీపీ అభ్యర్థిని ఎప్పుడైతే ప్రకటించారో వైసీపీ తరపున అక్కడ గురుమూర్తి గారిని ఫిజియోథెరపిస్ట్ ఎప్పుడైతే ప్రకటించారో అసంతృప్తుల సంఖ్య కూడా పెరిగింది అనేది ఎందుకు అంటే అదే కుటుంబానికి సీట్ ఇచ్చుంటే వేరే రకంగా ఉండేది అందరూ కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండేవారు ఎప్పుడైతే మల్లి దుర్గాప్రసాద్ గారి కుటుంబాన్ని కాదని బయట వ్యక్తికి అక్కడ సీటును కేటాయించారో అంటే ఇక్కడ ముందు తెలుగుదేశం పార్టీ ఒక సాంప్రదాయాన్ని ఒక కట్టుబాటుని పక్కన పెట్టింది రాజకీయ సాంప్రదాయాలకి అనే ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆబ్వియస్లీ వైసీపీ కూడా ఆ రాజకీయ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి వేరే అభ్యర్థికి సీటు కేటాయించింది అనే ప్రచారం అయితే ఇప్పుడు జరుగుతుంది ఇదే సమయంలో ఎప్పుడైతే బయట అభ్యర్థికి సీటు కేటాయించారో కొంతమంది రాజకీయంగా వైసీపీలో ఉన్న కొంతమంది కీలక నేతలు అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు అనేది ఎందుకంటే తమకి సీటు వస్తుంది అని చెప్పి వాళ్ళు ఆశించిన నేపథ్యంలో ఆ సీటు వాళ్ళకి దక్కకపోవడంతో స్థానికంగా అసంతృప్తుల సంఖ్య కూడా పెరుగుతుంది వైసీపీలో ఇప్పుడు వాళ్ళందరూ పూర్తిగా సహకరించే పరిస్థితి ఉందా లేదా వైసీపీ అభ్యర్థికి అనే అనుమానాలు కూడా తెర మీదకు వస్తున్నాయి అంటే చాలామంది రకరకాలుగా ఒక సీటు గురించి ఒక స్థానం గురించి ఎంపీ స్థానం గురించి ఒకవేళ నిజంగా ముందు బల్లి దుర్గాప్రసాద్ గారి కుమారుడికో ఎవరికో ఇచ్చిండి ఉంటే వేరే రకంగా ఉండేది అయితే ఆయన ఆశపడిన టిక్కెట్ వస్తుందని ఆయనకి ఇవ్వకుండా అభ్యర్థికి వేరే అభ్యర్థిని ప్రకటించడం గురుమూర్తి గారి పేరు ప్రకటించడం ఇదే నేపథ్యంలో మరికొంతమంది చెబుతున్నమాట అసంతృప్తులు పెరుగుతున్నా వాళ్ళు నేరుగా సంప్రదేశ్ పోవడమే వాళ్ళ లోపం ఒకవేళ ఆ సీటు మేము ఆశిస్తున్నామనో లేదంటే వైసీపీ తరఫున గెలి పోరాడడానికి లేదంటే అభ్యర్థిగా నిలబడ్డానికి గెలవడానికి మేము సిద్ధంగా ఉన్నామనో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరచకపోవడం పార్టీలో అధిష్టానాన్ని తెలియపరచడం పరచడం పరచకపోవడం కూడా మైనస్ అయింది సో వాళ్ళు ఇప్పుడు అసంతృప్తి వెళ్ళగక్కడం వల్ల ఉపయోగం ఏమీ లేదు అనేది కొంతమంది చెబుతున్నమాట ఓవరాల్గా ఏదేమైనా సరే సీటు కుటుంబానికి కాకుండా బయట అభ్యర్థికి ఎప్పుడైతే ఇచ్చారో అది వైసీపీ తీసుకున్న ఆ డెసిషన్ కారణంగానే అసంతృప్తుల సంఖ్య పెరిగింది అనేది కొంతమంది చెబుతున్నమాట మరి అసంతృప్తుల పరిస్థితి ఏంటి వీళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేస్తారా బలిదుర్గా ప్రసాద్ గారి కుమారుడికి అయితే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నారు అందుకే ఆయనతో చర్చించిన తర్వాతే బయట వ్యక్తికి సీట్ ఇచ్చారు అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఒకవేళ అదే గనక నిజమైతే మిగిలిన అసంతృప్తుల మాట ఏంటి వాళ్ళకి ఎటువంటి పదవులు ఇచ్చే అవకాశం ఉంటుంది లేదంటే ఇదే కనుక ఇలాగే వదిలేస్తే అసంతృప్తులు పెరిగిపోతే రేపొద్దున్న అందరూ కలిసిగట్టుగా నడవకపోతే గెలుపు ఎంతవరకు సాధ్యమవుతుందనే అనుమానాలు కూడా తెర మీదకి వస్తున్నాయి మరి ఫైనల్గా ఏం జరుగుతుందో చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి